ఇప్పుడు ఒకసారి మనస్ఫూర్తిగా అలా ఆలోచించి చూడండి, బంగారం లాంటి జీవితమే దేవుడు మీకు ఇచ్చాడు, కానీ మీకు ఇంకా ఏదో 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 బాధ, అంతే కదా, ఏదో బాధ ఇంకా. ఎందుకు ఏదో బాధ అంటే ఆ పక్కింటోడో ఎదురింటోడో చూస్తుంటాం, ఇంకా ఆయన చూసినప్పుడల్లా మనకి నిద్రట్టి చావదు. అదే నాకు ఇల్లు, ఇల్లు అంటే అండి మా ఇల్లు ఏమో డాబా అండి, ప్లాస్టరింగ్ అవ్వలేదండి. ఆడు చూశారండి ఎంత పెద్ద ఇల్లు కట్టించాడో, అసలు నీకు ప్లాస్టరింగ్ అవ్వలేదు డాబా అని ఏడుస్తున్నావు, అసలు అది కూడా లేని వాళ్ళు రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూడవా, వాళ్ళని చూసావు ఎప్పుడైనా? అబ్బాయి వాళ్ళని చూడం మనం, నీకు అన్నము వస్త్రము ఉంటే నువ్వు చాలా హ్యాపీయెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు, చాలా గొప్ప స్థితిలో దేవుడిని నుంచినట్టు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి అన్నం లేదు, కొన్ని కోట్ల మందికి వస్త్రాలు లేవు, కానీ నీకు జతలు జతలు ఉన్నాయి. తినడానికి బోలుడంత తిండి ఉంది, నీకు ఉండటానికి ఇల్లుంది, నీ చేతిలో కొంత ధనం ఉంది, ఇప్పటికిప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఖర్చు పెట్టుకోవడానికి కొంత కొద్దో గొప్ప డబ్బు నీ దగ్గర ఉంది, నీకు మంచి స్థితి ఉంది నీకు. కానీ చాలామందికి ఆ స్థితి లేదు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నువ్వు చాలా మంచి పొజిషన్లోనే ఉన్నావు, కానీ నీకు ఆ పొజిషన్ అర్థం కావట్లా. దేవుడు నీకు చాలా మంచి స్థితిని ఇచ్చాడు, నువ్వు అక్కడికి పెట్టగలిగే స్థితిలో ఉన్నావు. ఇప్పుడు మీ దగ్గరికి నేను ఒక మనిషిని తీసుకొచ్చి, అమ్మా అక్క లేదా చెల్లి లేదా అన్నయ్య తమ్ముడు, ఈయనకి ఒక్క పూట భోజనం పెట్టినా అన్న నేను నిన్ను నోరు తెరిచి అడిగాను అనుకో, పెట్టగలిగే స్థితిలో నేను లేను బ్రదరు అని నాకు సమాధానం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇక్కడ? ఎవ్వరు లేరు. మరి వాడికంటే మీరు ధన్యులే కదా. ఆ ఒక్క పూట భోజనం పెట్టగలిగే స్థితిలో కూడా వాళ్ళు లేడు, చివరికి ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? తినగలిగే స్థితిలో కూడా లేడు. పెట్టగలిగేది మాట పక్కన పెట్టు, తినగలిగే స్థితిలో లేడు. నువ్వు పెట్టగలిగే స్థితిలో దేవుడిని నుంచాడంటే నువ్వు ఎంత గొప్ప ధన్యుడు, ధన్యురాలివి, ఎంత గొప్ప ధన్యుడు. అసలు నీ స్థితి ఎంత గొప్పది, హ్యాపీగా గుండెల మీద చేసుకుని ప్రభు థ్యాంక్స్, ఐ లవ్ యూ మై లార్డ్, నన్ను ఎంత మంచి పొజిషన్లో ఉంచావు, కలిగి ఉన్న వాటితో తృప్తిగా జీవించు, తృప్తి పొందుండు, ఈ దేవుడిచ్చిన లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతుకు, చక్కగా జీవించు, కష్టం వస్తే స్వీకరించు, సుఖం వస్తే సంతోషించు, శ్రమదినమును యోచించు, ప్రభువును ఆశ్రయించు, ప్రభువునే హెచ్చించు, ప్రభువునే గణపరచు, ప్రభువునే ముందటి స్థానంలో ఉంచు. ప్రభు క్రింద ఏదైనా సరే, అదేదైనా సరే, నీ ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రభువుని ప్రేమించు, ఆరాధించు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు.